గణతంత్ర ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా చెలరేగిన హింసను తీవ్రంగా పరిగణించిన కేంద్రం అల్లర్లకు బాధ్యులైన వారిపై దేశద్రోహం కేసు నమోదు చేసింది. దేశం విడిచి వెళ్లకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసింది. హింసాత్మక ఘటనల్లో గాయపడిన పోలీసులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరామర్శించారు. సాగు చట్టాలను సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. మరోవైపు 60 రోజులకు పైగా చేస్తున్న పోరాటాన్ని విరమిస్తున్నట్టు భారతీయ కిసాన్ యూనియన్, కిసాన్ మహాపంచాయత్ ప్రకటించాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతు సంఘాలు ఒక్కొక్కటిగా ఆందోళన విరమిస్తున్నాయి. గణతంత్ర ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంఘటన్, భారతీయ కిసాన్ యూనియన్లోని భానువర్గం ఆందోళన విరమిస్తున్నట్లు బుధవారం ప్రకటించగా, తాజాగా భారతీయ కిసాన్ యూనియన్, లోక్శక్తి, కిసాన్ మహాపంచాయత్ కూడా అదే బాట పట్టాయి. డిసెంబర్ 2 నుంచి దళిత్ ప్రేరణ స్థల్ వద్ద కొనసాగిస్తున్న ఆందోళనను విరమిస్తున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి ప్రకటించారు. రాజస్థాన్, హర్యానా సరిహద్దుల్లో పోరుబాట పట్టిన కిసాన్ మహాపంచాయత్ కూడా షాహజాన్పూర్లో ఆందోళన విరమిస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 21 నుంచి సంయుక్త కిసాన్ మోర్చాతో తమకు సంబంధం లేకపోయినా ఆందోళనకు మద్దతు ఇచ్చినట్లు కిసాన్ మహాపంచాయత్ నేత రాంపాల్ జాట్ తెలిపారు. ప్రస్తుతానికి ఆందోళన చేస్తున్న శిబిరం నుంచి వైదొలుగుతున్నట్లు రాంపాల్ జాట్ చెప్పారు. कार्यवाही में भागीदारी का विरोध किया था या हम उस दिन से ही इस मोर्चे से बाहर हैं, लेकिन आंदोलन में साथ हैं. अब आंदोलन में भी हम उचित और अनुचित का निर्णय करके साथ रहेंगे. जो हमने 2 दिसंबर से शुरू किया, अभी वो स्थान हम छोड़ेंगे, वहाँ नहीं रहेंगे. सड़क छोड़ के गाँव में जागरण के काम में लगेंगे. ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా చారిత్రక ఎర్రకోట వద్ద జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో పంజాబీ నటుడు దీప్ సిధు, లఖా సిధానా పేర్లు చేర్చారు. అల్లర్లకు సంబంధించి 33 ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన పోలీసులు రాకేష్ టికాయత్, యోగేంద్ర యాదవ్ సహా పలువురు కిసాన్ సంఘ్ నేతలపై అభియోగాలు మోపారు. ఎఫ్ఐఆర్లో పేరున్న రైతు సంఘం నేతలు స్వదేశం విడిచి వెళ్లకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. పాస్పోర్ట్ల స్వాధీనానికి చర్యలు చేపట్టారు. మరోవైపు ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్లు ట్వీట్ చేసిన షా వారి ధైర్య సాహసాలను చూస్తే గర్వంగా ఉందన్నారు. సాగు చట్టాల చట్టబద్దతను సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ టీఎన్ ప్రతాపన్ దాఖలు చేసిన పిటిషన్పై కేంద్రానికి నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు తన అభిప్రాయం చెప్పాలని సూచించింది. ఇప్పటికే పెండింగ్లో ఉన్న వాటితో ఈ పిటిషన్ను జత చేసింది. వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్లు కనీస మద్దతు ధరకు ఎక్కువ నిధులు పెంచకుండా పంట ఉత్పత్తికి నిధులు పెంచడం వల్ల ఆయా సమస్యలను పరిష్కరించలేమని పిటిషనర్ టీఎన్ ప్రతాపన్ ధర్మాసనాన్ని కోరారు. ఢిల్లీ సరిహద్దుల్లో 60 రోజులకు పైగా ధర్నా చేస్తున్న రైతులు ఆందోళన విరమించాలని స్థానికులు కోరుతున్నారు. సింఘు సరిహద్దుల్లో ఆందోళనకు దిగిన స్థానికులు, రైతులు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో పెద్ద ఎత్తున పాల్గొన్న స్థానికులు జాతీయ జెండాలు చేతపట్టి సింఘు సరిహద్దు నుంచి అన్నదాతలు వెళ్లిపోవాలని నినాదాలు చేశారు. ఖాళీ కరో, ఖాళీ కరో, ఖాళీ కరో, ఖాళీ కరో, ఖాళీ కరో, ఖాళీ కరో, ఖాళీ కరో.